ఎంసీక్యూస్ ఆఫ్ డ్రాయింగ్ అండ్ సర్వేయింగ్ విచ్ గ్రేడ్ ఆఫ్ పెన్సిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ డ్రాయింగ్ యారోహెడ్స్ యారోహెడ్స్ డ్రా చేయడానికి ఏ పెన్సిల్ యూజ్ చేస్తామంటే టూ హెచ్ పెన్సిల్ అనేది యూజ్ చేస్తాం ఏ యాహెడ్స్కి ఏ ఏ పెన్సిల్ యూజ్ చేస్తామంటే టూ హెచ్ ఎంత ఉంటుందంటే త్రీ టూ వన్ ఉంటుంది అన్నమాట ద మినిమమ్ స్పేసింగ్ బిట్వీన్ ది బేస్ లైన్ ఇన్ లెటరింగ్ యూజింగ్ డి ఈక్వల్ టు హెచ్ బై టన్ మనం లెటర్ కి మధ్య స్పేసింగ్స్ అనేవి ఉంటాయి కదా ఎంత స్పేసింగ్ ఇస్తామంటే లెటర్ డి యూజింగ్ డి ఈక్వల్ టు హెచ్ బై టెన్ అంటే ఎంత ఫోర్ హెచ్ బై టెన్ ఏమైంది ఫోర్టీన్ బై హెచ్ అవుతుంది హౌ మెనీ ఈక్వల్ సైడ్స్ ఆర్ దేర్ ఇన్ రెక్టర్ రెగ్యులర్ ఆక్టోగన్ ఆక్టోగన్లు ఎన్ని ఉంటాయి ఎయిట్ ఉంటాయి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఇన్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ లో ఎన్ని ఎన్ని ప్రొజెక్షన్స్ ఉంటాయి అంటే టూ టైప్స్ ఉంటాయి ఏంటి ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే ఫస్ట్ క్వార్డర్ ఎంట్ లో ఉండే థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే థర్డ్ క్వార్డర్ ఎంట్లో ఉండేది ఇఫ్ యూ అన్ ఆబ్జెక్ట్ ఈస్ కట్ బై కటింగ్ ప్లేన్ ప్యాలల్ టు వీపీ అండ్ పర్పెండికులర్ టు హెచ్పి ద కటింగ్ సెక్షన్ ఈజ్ విజిబుల్ ఇప్పుడు ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంది అది వీపీకి ప్యాలల్గా గా ఉండి కొద్దిగా ప్లేన్ అనేది ఏంటంటే హెచ్పికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది అక్కడ కట్ అయిన సెక్షన్ ఉంటుంది కదా అది ఆ సెక్షన్ అనేది దేంట్లో చూపిస్తారు అంటే ఫ్రంట్ వ్యూలో చూపిస్తారు ఫ్రంట్ వ్యూలో చూపిస్తారు ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎగ్జనోమెట్రిక్ ప్రొజెక్షన్ ఎగ్జనోమెట్రిక్ ప్రొజెక్షన్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ వెన్ ద ప్రొజెక్షన్స్ ఆర్ ప్యాలల్ టు ఈచ్ అదర్ అండ్ ఆల్సో పర్పెండిక్యులర్ టు ది రిఫరెన్స్ ప్లేన్ ద ప్రొజెక్షన్ ఇస్ కాల్డ్ దాన్ని ఏమంటాం ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటాం ఈ నాబ్లిక్ ప్రొజెక్షన్ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది ఎట్లా ఉంటుంది కట్టింగ్ ప్లేన్ కి గా ఉంటుంది ఆబ్లిక్ ప్రొజెక్షన్ అనేది ఇప్పుడు ఒక పి లైన్ ఎక్స్ వై లైన్ ఉంటే దానికి ఆబ్లిక్ ప్రొజెక్షన్ అనేది ఏమవుతుంది కట్టింగ్ లైన్ కి గా ఉంటుంది ఇన్ని ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ టాప్ వ్యూ అనేది ఎక్కడ డ్రా చేస్తారు ఫ్రంట్ వ్యూ కింద డ్రా చేస్తారు ఫ్రంట్ వ్యూ ఆఫ్ అండ్ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఫస్ట్ క్వార్డరంట్ ఎక్కడ ఉంటుంది వర్టికల్ ప్లేన్ మీద చూపిస్తారు ఈ లైన్ ఈజ్ త్రీ మీటర్స్ లాంగ్ ఆర్ఎఫ్ వన్ బై హండ్రెడ్ అంటే లెంత్ కనుక్కోవాలి ఆర్ఎఫ్ ఫార్ములా తెలుసు కదా అది జియోగ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్కేల్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ది న్యూమెరికల్ రిప్రజెంటేషన్ ఎందుకు జియోగ్ర సారీ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఈ స్కేల్ అనేది న్యూమెరికల్ రిప్రజెంటేషన్ కంటే బెటర్గా ఉంటుంది ఎందుకంటే దాని ఎర్రర్స్ అనేవి ఉండవన్నమాట ఎర్రర్స్ కాకుండా ఉండడానికి ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది బెటర్ ఏ త్రీ డ్రాయింగ్ షీట్ కి సైజ్ ఎంత టూ నైంటీ సెవెన్ బై ఫోర్ ట్వంటీ ఎంఎం ద స్లోప్ ఆఫ్ ది సింగిల్ స్ట్రోక్ ఇంక్లైన్ లెటరింగ్ ఈజ్ డాష్ లీనింగ్ ఇంక్లైన్ సింగిల్ స్ట్రోక్ ఇంక్లైన్ లెటరింగ్ లో ఎట్లా ఉంటుందంటే సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ టు సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ రైట్ కి లీన్ అయి ఉంటుంది వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ షార్టర్ సైజ్ షార్టర్ సైడ్ టు లాంగర్ సైడ్ ఆఫ్ ఏ స్టాండర్డ్ డ్రాయింగ్ షీట్ ఏంటి ఏంటిది రేషియో వన్ బై రూట్ టూ మినిమం విత్ మినిమమ్ విత్ ఆఫ్ బార్డర్ ఫర్ ఏ నాట్ అండ్ ఏ వన్ షీట్స్ ఎంత ట్వంటీ ఎంఎం వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ ది లెంత్ ఆఫ్ ద స్కేల్ ఇప్పుడు స్కేల్ కనుక్కోవాలంటే మనకి లెంత్ ఆఫ్ స్కేల్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే మాక్సిమం లెంత్ టు బి మెజర్డ్ ఇన్ టూ ఆర్ఎఫ్ఎం వాట్ ఈస్ ద మినిమం రేషియో ఆఫ్ థిక్ లైన్ టు ది థిన్ లైన్ ఇన్ ఎ డ్రాయింగ్ థిక్ లైన్ నుండి థిన్ లైన్ కి ఒక డ్రాయింగ్ లో రేషియో ఎంత ఉంటుంది అంటే టూ వన్ ఉంటుంది విజిబుల్ ఎడ్జెస్ విజిబుల్ అవుట్ లైన్స్ అనేవి అంటే కంటిన్యూస్ థిక్ లైన్ లో డ్రా చేస్తారు చైన్ థిన్ డబుల్ డాషడ్ లైన్ ఈ టు డినోట్ ఏంటి సెంట్రాయిడల్ లైన్ అనమాట చైన్ థిన్ డబుల్ డాషడ్ లైన్ అనేది ఏంటి అదొక సెంట్రాయిడ్ సెంట్రాయిడ్ లైన్ అనమాట అంటే ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది దానికి ఇలా మనం ఇలా డాషుడ్ లైన్స్ అనేవి డబుల్ డాషుడ్ లైన్స్ అనేవి యూజ్ చేస్తే దానికి సెంట్రాయిడల్ లైన్ అంటారు చేంజ్ పాయింట్ అంటే ఏంటి అంటే ఏంటి చేంజ్ పాయింట్ అంటే ఏంటి ఎఫ్ఎస్ నుండి ఫోర్ సైడ్ బేరింగ్ నుండి బ్యాక్ సైడ్ బేరింగ్కి మార్చినప్పుడు స్టేషన్స్ అనేవి మార్చినప్పుడు టెలిస్కోప్ ఆఫ్ యూ డం లెవెల్ అనేది ఏంటి లెవలింగ్ హెడ్ కి ఫిక్స్ అయి ఉంటుంది బెంచ్ మార్క్ అంటే ఏ బెంచ్ మార్క్ అనేది ఏంటి పాయింట్ ఆఫ్ నోన్ ఎలివేషన్ ఎలివే బెంచ్ మార్క్ అంటే ఏంటి అది తెలి అక్కడ మనకి ఎంత హైట్ ఉందో మనకు తెలుసు అప్పుడే మనం అక్కడ బెంచ్ మార్క్ అనేది ఫిక్స్ చేస్తాం ఆ హైట్ని బట్టి దాని డిస్టెన్స్ని బట్టి మనం బెంచ్ మార్క్ అనేది ఫిక్స్ చేస్తాం మెయిన్ స్టేషన్ నుండి అది అంటే ఏంటి పాయింట్ ఆఫ్ నోన్ ఎలివేషన్ అండ్ ఇన్వర్ట్ టేకెన్ ఈజ్ వెన్ ద పాయింట్ ఈజ్ ఇన్వర్ట్ అనేది ఎప్పుడు తీసుకుంటారు ఎప్పుడైతే లైన్ ఆఫ్ సైట్ కి పైన్ ఉంటుందో అప్పుడు ఇన్వర్టెడ్ గా తీసుకుంటారు కాంటూర్ లైన్స్ అంటే ఏంటి అవి ఇమాజినరీ లైన్స్ క్లోజ్ సమ్వేర్ అంటే ఏంటి అన్ని ఒకచోట మనం దూరం నుండి చూసినప్పుడు ఇమాజినరీ లైన్స్ ఏమైనా దగ్గరకు వచ్చినట్టు కనబడతాయి అలా కాంటూర్ లైన్స్ లుక్ టు క్రాస్ ఈచ్ అదర్ ఇన్ కేస్ ఆఫ్ ఓవర్ హ్యాంగింగ్ క్లిఫ్ లో ఏంటంటే అంటే ఒకదాని ఒకటి క్రాస్ అవుతూ ఉన్నట్టు కనబడుతుంది అనమాట మినిమమ్ స్పేసింగ్ బిట్వీన్ ది ప్యాలల్ లైన్స్ ఇంక్లూడింగ్ హ్యాచింగ్ లైన్స్ షుడ్ నెవర్ బి లెస్ దాన్ ది డాష్ టైమ్స్ ది థిక్నెస్ ఆఫ్ హెవీయెస్ట్ లైన్ మినిమం స్పేసింగ్ ఎంత ఉండాలి ప్యాలర్ లైన్ కి థిక్నెస్ ఆఫ్ ఆ లైన్ యొక్క థిక్నెస్ ఎనీ టైమ్స్ ఉండాలంటే టూ టైమ్స్ ఉండాలి వాట్ ఈస్ ది ఈక్వేషన్ యూజ్ టు ఫైండ్ అవుట్ టోటల్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ పాలిగాన్ టోటల్ ఇంటీరియర్ యాంగిల్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ ఇఫ్ ద త్రీ సైడ్స్ ఆఫ్ ఎ ట్రాంగిల్ అనేవి ఈక్వల్ గా ఉంటే దాన్ని ఏమంటారు ఈక్వటోరియల్ ట్రాక్వ ల్యాటరల్ ట్రయాంగిల్ అంటారు